जानसी मान्य भार्य शारदा कूतर पप्पी गुर्तोच्चारट पाप वदन वाट వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లోంచి బయటికి పంపేశారు పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇద్దరు ఏడుస్తున్నా ఇంకా నమ్మకం లేదా అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళండి అన్నమాట అవును కూతురు కూడా ఉందని చెప్పారు కదా జాన్సి ఓహో అలాగా ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారి ఇంటికి వెళ్ళి ఈ విషయాలని చెప్పేద్దాం పాపం అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్టలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి అవును కదా సమలకడి జిల్లి అయ్యో అలా చెప్పకమ్మా అలా చెప్పడం వల్ల నీకొచ్చే లాభం ఏంటో చెప్పమ్మా అలానే లక్షల లాభం కోసం ఈ పని చేస్తున్నా అనుకోకమ్మా ఏదో పెద్దవారి జీవితం కాస్త చిగురింప చేయాలని తప్ప చెప్పరా చెప్పరా ఆర్యపుత్రి ఆర్యపుత్ర ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు చించుతున్నాను ఓకే మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను కానీ ఒక షరతు షరతా అవును ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సక్రమంగా చేయాలి అంట్లు కావాలి వంట ఉండాలి ఇల్లు ఊడవాలి బట్టలు ఉతకాలి సమ్మలకడి జిల్లి భజ గోవిందం భజ గోవిందం అనుకో మందాం అత్తలనే కూతురి గండం కొంపల గుండం వినుకో మందాం పదినలనే మూఢమతే ఆడమతే నీ కుప్పతే చాపకతే ఘన పతంగ బాహన రమ రమణ నారాయణాయ్ మామ మామ అనుకోర హరోం హర దారుణ కాపుర దండోర మదించి కటి పరి తెగించి కూతురు అమాను శౌర నాయన ఓయ్ వేషాలు వేశారు అయోధ్య మా ఇల్లు గొయ్యల్లే చేశారు ఇష్ట రాజ మేలి కష్టాలు తెచ్చారు పాదాలు తిరగేసి బండ జబ్బలు పెంచారు బండి పక్కంత వేగా
అత్తలేని అల్లుడు తమ్ముడు ఈ ఓయమ్మ అల్లుళ్ళేని అత్త గుణవంతురాలు ఓయమ్మ ఆహం ఆహం ఏంటి బాగా అలసిపోయినట్టులో పొళ్ళు ఊనమైపోయింది పొళ్ళంతా నొప్పి రెండు రోజులు చాకరీకి ఒళ్ళంతా పులిసిపోయింది పాపం వదిన ఈ చాకరీ ఎలా చేసేదో అబ్బా కాళ్ళన్నీ పీకేస్తున్నాయి అలా పడుకో కాళ్ళు పడతాను ఎగతాళు చేస్తున్నారా కాదే నిజంగానే చెప్తున్నాను మన ఇద్దరం భార్యాభర్తలం నాకు నువ్వు నీకు నేను సాయి పడకపోతే ఎట్లా పడుకో ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను మీ ప్రేమను ఎంత దూరం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైందండి నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మరి ఈ సంతోష సమయంలో తుమ్మాలనే మూడ్ వస్తుంది తుమ్మేయమంటావా మీ ఇష్టం Tommy, Tommy darling. Hi. Hi, Vijay. Hindi, baga alisipoyinattu unnu? Avunu Vijay, baga alisattuga undi. Ah, neeku gurtunda? Oka roju Mayilavaram Minor Babuni parichayam chesanu. Atanto tennis adustunnanu. Bhale hushaaraina manushule. Ee aata aina brahmandam aadtadu. Asalu atanu pakkana untene feel ga untundi. Darling, కొంచెం చూస్తేవా చాలా టైర్డ్ గా ఉంది డార్లింగ్ ప్లీజ్ హాయ్ టమీ టమీ డార్లింగ్ టమీ డియర్ సాక్స్ ఎవరు తీస్తాడు నీ బాబు తీస్తాడు అంటున్నా లేదు తీస్తాను సాక్సే ఏ సతీ సావిత్రి ఈ సాక్స్ ఎవరు తీస్తారా నీ బాబు తీస్తారా విభో Hey, what is this, darling? సరదాగా నిన్ను ఏడిపించడానికి అన్నాను అంతే కామన్ అయితే సోని నేను నీ కాబోయే భర్తని నీ నౌకర్ని కాను నువ్వు నా నౌకరువని నేను అన్నానా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గుర్తుందా నువ్వు నాకు నచ్చితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నీకు హ్యాపీ న్యూస్ నువ్వు నాకు నచ్చావు ఓ రియల్లీ yes dad congratulations thank you ah daddy prapanchalo kukka kante viswasangal prani marovat ledannar kada adi abaddham mr vijay kukka kanna viswasapatrudu telusa villava vijay maa ammayiki nu kukka kanna baga nachavata vare va nee anta adrushtavantudu ee prapanchalo marokadu undadu ee happy news ippude mee nanagari cheptan agandi mee ammayiki nenu kukka kanna baga nachanu ani cheppandi alage మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పండి వాట్ అవును మీ అమ్మాయికి కావాల్సింది భర్త కాదు తోక ఊపుకుంటూ తిరిగే కుక్క అనుక్షణం భర్త క్షేమం కోరుతూ గౌరవంగా సంసారం చేసే దేవతలాంటి భార్య నిర్లక్ష్యం చేసినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారు నమస్తే హలో గోపి ఉన్నాడండి ఆ ఉన్నాడు గోపి ఫోన్ హలో బాబు గోపి నేను ఆ నువ్వు చెప్పినట్టే నేను మా అమ్మాయి నాటకం ఆడి మీ అన్నయ్య విజయ్కి బాగా బుద్ధిచర్య చేశామయ్యా అలాగా చాలా థ్యాంక్స్ అండి మీ మేలు జన్మలో మర్చిపోలేను ఆ ఉంటానయ్యా వదినా వదినా ఇంక నీ కష్టాలు గట్టెక్కేశాయి అన్నయ్య మారిపోయాడు నిజంగానా అవునదినా తమ్మలకిడి చెల్లి ఇంకా ఇద్దరిలో మార్పు రావాలి అమ్మా నాన్న అన్నయ్య ఇచ్చాడు
ఒరే విజయ్ సమయానికి వచ్చావురా ఆ బ్రహ్మ రక్షసలేదు అదేరా చిన్నాడు పళ్ళం మమ్మల్ని రాచి రంపాన పెడుతుందిరా ఎరా విజయ్ అలా ఉన్నావేమిట్రా నీ పెళ్లి విషయంలో ఏమైనా తేడా వచ్చిందా ఏమిటి ఆ ద్వారకా ప్రసాద్ గారి అమ్మాయికి నువ్వు నచ్చలేదా ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అవును ఆ అమ్మాయి నాకు నచ్చలేదు నేను దేన్నైతే బంగారం అనుకుని సొంతం చేసుకుందాం అనుకున్నాను అది బంగారం కాదు మట్టి నేను ఎవర్నైతే మట్టి అనుకున్నాను ఆ శారద బంగారం